రాష్ట్రంలో పెళ్లిళ్ల సందడి మొదలైంది. వచ్చే నెలలో లక్షల వివాహాలు నగరంలో జరగనున్నాయి. ఇప్పటికే వివాహ వేడుకల కోసం ఫంక్షన్ హాల్లు ఫోటోగ్రాఫర్స్ బుకింగ్స్ జరిగాయి. అటు దేశవ్యాప్తంగా 38 లక్షలకు పైగా వివాహాలు జరగనున్నాయి. పెళ్లి వేడుకల కోసం 4.5 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని అంచనా. వివాహ వేడుకలపై మరింత సమాచారం మౌనిక అందిస్తారు. బలమైన బంధం ఉండాలంటే ముహూర్తం చాలా ముఖ్యంగా ఉంటుంటుంది. అందుకే పెళ్లి పెద్దలు 2-3 ముహూర్తాలను కూడా చూస్తూ ఉంటారు. మరి ఈసారి ఎన్ని ముహూర్తాలు ఉన్నాయి, ముఖ్యంగా ఈసారి ఇన్ని పెళ్లి ముహూర్తాలు ఉండడానికి రీజన్ ఏంటి, మళ్ళీ ఈ సీజన్ తప్పితే మరి ఎప్పుడు సీజన్ ఉంది తెలుసుకుందాం. మనతో పాటు పూజన మనతో మాట్లాడదాం. స్వామి, ముందుగా ఈ చాలా రోజుల తర్వాత ఇన్ని లగ్గాలు అవుతూ ఉన్నాయి, దేశవ్యాప్తంగా లక్షాది పెళ్లి కనిపిస్తున్నాయి. సో ఎప్పటి వరకు ఉన్నాయి ముహూర్తాలు, ఎలాంటి ముహూర్తాలు ఉన్నాయి ప్రజెంట్? దాదాపుగా నాకు కూడా చాలా ముహూర్తాలు వచ్చినాయి. ఈ కార్తీక మాసంలో అయితే విపరీతంగా వచ్చాయి, అంతకుముందు కూడా వచ్చినాయి, కాకపోతే ఈ కార్తీక మాసంలో విపరీతంగా వచ్చినాయి. నాకు 2-3 నెలల ముందే బుక్ అయినాయి. 10-15 ఒక వివాహ కార్యక్రమాలు కూడా చేసినాను. అలాగే మనకు ఈ సంవత్సరం విపరీతంగా రావడానికి గల కారణం ఏమిటంటే అధిక శ్రావణం అనేది ఒక వచ్చింది. ఈ అధిక శ్రావణం రావడం వల్ల ఎప్పుడైతే అధిక శ్రావణం వచ్చిందో ఆ సంవత్సరంలో అధిక ముహూర్తాలు ఉంటాయి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చే సంవత్సరంలో ముహూర్తాలు ఉన్నాయి. కాబట్టి మనకు ఇప్పుడు కనీసం 28 నుంచి 30 లక్షల వరకు ముహూర్తాలు ఉన్నాయని తెలవడం జరిగింది. చాలా అద్భుతంగా. అలాగే కొంతమందికి ముహూర్తాలకి పంతులు దొరకక చాలా కష్టాలు పడుతున్నారు. ఎందుకంటే అందరి పంతులకు ముందే బుక్ అయిపోవడం వల్ల, ఫంక్షన్ హాల్ బుక్ అయిపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు భక్తులు కూడా. మరి ఇప్పుడు ఈ ముహూర్తాలు వచ్చేసి మనకి ఏప్రిల్ వరకు ఉన్నాయి, ఆ తర్వాత 7 నెలలు ముహూర్తాలు లేవు. ఎందుకంటే అధిక మాసం ఎప్పుడైతే వస్తుందో ఆ నెక్స్ట్ సంవత్సరం ముహూర్తాలు ఉన్నాయి. అధిక శ్రావణ మాసం వస్తే అధిక మాసం ఎప్పుడు వస్తుంది ఉంటుంది, కానీ శ్రావణ మాసం చాలా గొప్పమైనటువంటిది. ఆ అధిక శ్రావణం రావడం వల్ల మనకు 7 నెలలు ముహూర్తాలు లేవు. ఏప్రిల్ ముహూర్తాలు వెళ్ళిపోతే ఇక మనకు దీపావళి కార్తీకంలోనే ముహూర్తాలు ఉన్నట్టు లెక్క. అంటే అందువల్ల చాలా విపరీతంగా ముహూర్తాలు తక్కువ ఉన్నాయి. కాబట్టి అందరు కూడా ముహూర్తాలు లేవనే భావనతోని అందరు కూడా ఈ యొక్క మరి వివాహ కార్యక్రమాలు చేసుకుంటున్నారు. వివాహానికి ముందుగా కావాల్సింది ఏమందంటే గురుముహూర్తము అలాగే శుక్రముహూర్తము. ముహూర్తాలు లేని దానికి ఏమంటారంటే గురుమూఢము శుక్రమూఢము అంటారు. ఈ మూఢాల్లో చేసుకుంటే ముహూర్తం పనికిరాదు. కాబట్టి అది ఆ యొక్క 7 నెలలు ఆ మూఢాలు ఉన్నాయని చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా పెట్టుడు ముహూర్తాలు కూడా మధ్య చాలా కనిపిస్తూ ఉన్నాయి. ఈ పెట్టుడు ముహూర్తాలలో పెళ్లి చేసుకుంటే ఎలాంటి బ్యాడ్ లక్ వాళ్ళు కలిసి వస్తుందంటారు? ఇప్పుడు కొంతమంది పెట్టుడు ముహూర్తాలు చేసుకుంటున్నారు భగవంతుని యొక్క నమ్మకంతో. దాంట్లో కూడా కొన్ని రకాలు ఉన్నాయి. పెట్టు ముహూర్తం పెట్టుకున్నప్పుడు కూడా ఆ చేసుకునే టైం బలంగా ఉండాలి. ఇప్పుడు అభిజిత్ లగ్నం అనే ఒక కార్యక్రమం ఉంటుంది, అది ఆ అభిజిత్ లగ్నం అనేది ఉంటుంది. అది ఎప్పుడు ఉంటుంది? 11:45-12 మధ్యలో ఉంటుంది. ఆ ముహూర్తం బ్రహ్మముహూర్తం అంటారు, అంటే దేవుల యొక్క కళ్యాణం చేసుకున్నదని. కాబట్టి అలా చేసుకున్న వాళ్ళకి కొంతమందికి బాగుంటుంది, కొంతమందికి ఇబ్బంది ఉంటుంది. ఏదో చేసుకుందాంలే వివాహం అయిపోతే సరిపోతుంది కాదు. ఎందుకంటే వివాహం చేసుకుంది ఎందుకంటే వీళ్ళు బలంగా ఉండడానికి, అన్నినంతగా ఉండడానికి, కలిసిమెలిసి ఉండాలి, సంతాన యోగ్యత కలగడానికి. ఇప్పుడు చాలామందికి ఇబ్బందులు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? మన ముహూర్తం పెట్టుకునే టైం ఒకటి, వాళ్ళు చేసుకునే టైం ఒకటి. అలా పెట్టుడు ముహూర్తాలు పెట్టుకోవడం వల్ల కూడా చాలా మంచిది కాదండి. అధిక శ్రావణ మాసం కారణంగా ఈ ఏడాది ఏప్రిల్ వరకు మాత్రమే మంచి ముహూర్తాలు ఉన్నాయి. ఏప్రిల్ దాటిపోతే మళ్ళీ వచ్చే సంవత్సరం దివాళీ వరకు కూడా ముహూర్తాలు ఏమని కూడా పూజలు చెప్తున్న పరిస్థితి. ఏప్రిల్ వరకు ముహూర్తాలు ఉన్నప్పటికీ కూడా డిసెంబర్ వరకు మాత్రమే మంచి ముహూర్తాలు ఉండడంతో చాలామంది ఈ సీజన్లోనే పెళ్లి చేసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 7-8 లక్షల పెళ్లి కూడా ఉంటాయని కూడా అంచనా వేస్తున్నారు. పెళ్ళనే మధుర ఘటనలో దాని ఇంకా మెమరీగా చేసేది ఫొటోస్, వీడియోస్. గతంలో అయితే తూతు మంత్రంగా 4 ఫోటోలు దింపేటోళ్ళు, కానీ ఇప్పుడు ప్రీ వెడ్డింగ్, పోస్ట్ వెడ్డింగ్ అంటూ డెస్టినేషన్ వెడ్డింగ్ తరహాలో అయితే ఈ ఫొటోస్, వీడియోస్ దింపుచ్చుకుంటూ ఉన్నారు. మరి ప్రజెంట్ పెళ్లిళ్ళ సీజన్ ఉన్న నేపథ్యంలో ఇటు వీడియో ఫోటోగ్రాఫర్స్కి డిమాండ్ ఎట్లా ఉంది, రోజుకి ఎన్ని పెళ్లిళ్ళు అటెండ్ అవుతున్నారు, క్లయింట్స్ రిక్వైర్మెంట్స్ ఏ విధంగా తెలుసుకుందాం. మనతో పాటు ఫోటోగ్రాఫర్ మనతో మాట్లాడదాం. సో గతంలో అయితే చిన్న ఫొటోస్ ఏదో లోకల్గా దొరికే వాళ్ళతో తీసుకుంటారు, బట్ ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్ మార్కెట్లో కూడా ఈ ఫోటో, వీడియోగ్రఫీ అనేది డిమాండ్ కనిపిస్తుంది. ప్రజెంట్ ఎలా ఉంది సీజన్? సో చాలా ముహూర్తాలు ఉన్నాయి, ఎలా ఉన్నాయి బుకింగ్స్? డైలీ ఎన్ని వాటికి మీరు అటెండ్ అవుతున్నారు? ఈసారి అయితే చాలానే ఉన్నాయండి. డిసెంబర్లో వచ్చేసి 3, 4, 5, 7, 10, 15 వరకు బిజీగా ఉందండి, చాలా బిజీ ఉంది. ఇంతకు ముందుకు ఫోటోగ్రఫీ అంటే నార్మల్ వీడియో ఫోటో ఉంటుండే, ఇప్పుడు ట్రెండ్ చేంజ్ అయింది. వీడియో ఒకటే కాకుండా క్యాండిడ్, సినిమాటిక్, ప్రీ వెడ్డింగ్ అని
కస్టమర్స్ ఇష్టపడుతురు ట్రెండ్ చాలా చెంది ఈ మధ్య కాలంలో పోస్ట్ ప్రీ వెడ్డింగ్స్ కూడా చాలా హల్చల్ చేస్తున్నాయి పెళ్ళికి ఎన్ని రోజుల ముందు ప్రీ వెడ్డింగ్ చూస్తారు పెళ్ళికి ఎన్ని రోజుల తర్వాత పోస్ట్ వెడ్డింగ్ చూస్తారు ఎలా ఉంటారు క్లయింట్ రిక్వైర్మెంట్స్ ఇంట్లో ఎంత పర్సంటేజ్ మంది చేయించుకుంటున్నారు అన్నీ కూడా పెళ్ళికి ఒక 1-2 డేస్ బిఫోర్ ప్రీ అది హల్దీ ప్రోగ్రామ్స్ చాలా ఎంజాయ్ చేస్తారు దానికి కూడా సినిమాటిక్ సెలబ్రేషన్స్ సంగీత్కి కూడా రెగ్యులర్ వీడియో ఫోటో కాకుండా సినిమాటిక్ క్యాండిడేట్ కూడా ప్రిఫర్ చేస్తారు కొద్దిగా బడ్జెట్ ఎక్కువైనా వాళ్ళు ఇష్టంగా చేసుకుంటారు ప్రీ వెడ్డింగ్కి 1 మంత్ ఒక 1.5 మంత్ ముందు ఇష్టంగా చేయించుకుంటారు మొత్తానికి అయితే గతంతో పోలిస్తే ప్రజెంట్ వీడియో ఫోటోగ్రఫీకి చాలా మంచి డిమాండ్ కనిపిస్తుంది ప్రీ వెడ్డింగ్ నుంచి పోస్ట్ వెడ్డింగ్ వరకు కూడా అన్ని రకాల ప్యాకేజెస్ అందుబాటులో తీసుకొచ్చారు వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్స్ డిమాండ్ ప్రజెంట్ వీటికి సంబంధించిన డిమాండ్ కనిపిస్తుంది వీటికి సంబంధించిన స్పెషల్ కోడ్స్ కూడా మార్కెట్లో ఉన్న నేపథ్యంతో చాలా వరకు అయితే ప్రొఫెషనల్గా ఉండే వాళ్ళతోనే వీటిని కూడా తీయించుకోవాలని కూడా ఇటు పెళ్లి పిల్లలకే వధు వరులు కూడా కోరుకుంటే పరిస్థితి ఇంకొక వ్యాపారికి వెళ్ళి అక్కడ ఎలా ఉంది బిజినెస్ తెలుసుకుందాం గతంలో అయితే ఇంటి ముందు టెంట్ వేసి పందిరేసి కూడా వాటి కింద పెళ్లి చేసేవాళ్ళు కానీ రాను రాను ఆ ట్రెండ్ కాస్త తగ్గిపోయినప్పటికీ కూడా ఇంటి ముందు పందిరేసి పెళ్లి చేయకపోయినప్పటికీ కూడా పందిరి మాత్రం పక్కగా వేస్తూ ఉంటారు ఇప్పుడు కాస్త పందిరి అనేది తగ్గినప్పటికీ కూడా ఈ టెంట్ అనేది కనిపిస్తూ ఉంది మరి టెంట్ హౌస్ కిరాకి ఎట్లా ఉంది ప్రజెంట్ ఎన్ని ఆర్డర్లు వస్తే తెలుసుకుందాం అన్న గతంలో అయితే ఇంటి ముందు పెళ్లి చేసేవాళ్ళు ఆ పందిరి కాస్త టెంట్ అయింది సో ఎట్లా ఉంది మీకు డిమాండ్ ఒకరు పెళ్లికి ఎన్ని రోజులు టెంట్ వేస్తారు ఎట్లా ఉంటుంది ఇప్పుడు టెంట్ హౌస్ మంచిగానే నడుస్తుంది మేడం బుకింగ్ లోడ్ మ్యారేజ్ బాగుంటాయి ఈ మధ్య అపార్ట్మెంట్స్ అయినాయి కాబట్టి అన్ని ఫంక్షన్ హాల్లో ఫంక్షన్లు జరుగుతున్నాయి ఇంటి ముందే చేసే వాళ్ళు ఇంటి ముందే చేస్తారు టెంట్ హౌస్ నుంచి పెండాళ్ళు గ్రీన్ మ్యాట్ టేబుల్స్ రౌండ్ టేబుల్స్ చైర్స్ బ్యాంకట్ చైర్స్ ఏమైనా వంట సామాగ్రి కావాలంటే అవి కూడా ఇస్తాం మొదలే బుక్ చేసుకుంటాను ఏదన్నా అంత ఫోన్ ద్వారానే బుకింగ్ అయిపోతాయి క్యాటరింగ్ వచ్చిన తర్వాత కాస్త డిమాండ్ తగ్గిందా మీకు మంచిగా అనిపిస్తుందా క్యాటరింగ్ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి మా వాళ్ళ త్రో మేము ఖాళీ టేబుల్స్ ఇస్తాం అంతే వాళ్ళకి టేబుల్స్ చైర్స్ రౌండ్ టేబుల్స్ అంతే ఏ ఉపాధి వాళ్ళు బతుకుతూ ఉంటారు ఇప్పుడు మ్యారేజ్లు ఉన్నప్పుడు ఎక్కువ బుకింగ్ వస్తే కూడా మేము వేరే వాళ్ళకి షిఫ్ట్ ఇస్తాం వాళ్ళకి షిఫ్ట్ చేస్తాం వేరే ఆర్కెస్ట్రా కానీ టెంట్ హౌస్ కానీ సౌండ్ కానీ క్యాటరింగ్ కానీ డీజే కానీ అన్నీ అన్నీ డిస్ట్రిబ్యూట్ చేస్తాం అందరికీ మా ఒక్కళ్ళమే కాకుండా చుట్టుపక్కల వాళ్ళకి ఎవరు ఖాళీ ఉంటే వాళ్ళకు మీకు ఈ బుకింగ్లు వచ్చినా తీసుకోరని పంపించేస్తాం మేము ఎక్కువ రిస్క్ తీసుకోము ఒక్క 2 ఆర్డర్లే చేస్తాం జస్ట్ ఎక్కువ ఒక ఫంక్షన్ తీసుకున్నా అది కరెక్ట్ చేయడం పద్ధతి అవి 4 తీసుకొని ఒకరికి సరిగ్గా చేయకుండా ఒకరికి సరిగ్గా చేస్తే అట్లా బాగుండదు నగరంలో ఇప్పటికే ఎన్నో మంచి ముహూర్తాలు ఉండగా డిసెంబర్లో దివ్యమైన ముహూర్తాలు ఉండడంతో చాలామంది అప్పుడే పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉంటున్నారు దీంతో షాపింగ్ సెంటర్స్తో పాటు ఫంక్షన్ హాల్స్ క్యాంటీన్ సెంటర్స్ కూడా ఫుల్ బిజీగా కనిపిస్తున్నాయి ఇక రానున్న పెళ్లి వేడుకలకై నగరవాసులు ఫుల్గా ఎంజాయ్ చేసేందుకు రెడీ అవుతున్నారు సో మొత్తానికి చాలా రోజుల తర్వాత దివ్యమైన ముహూర్తాలు ఉండడం దాంతోపాటు ఏప్రిల్ దాటితే మళ్ళీ వచ్చే సంవత్సరం దివాళీ లగ్గాలకే ముహూర్తాలు ఉండడంతో చాలామంది పెళ్లి పీటలు ఎక్కేందుకు రెడీగా ఉన్న వాళ్ళు కూడా ఈ ముహూర్తాలకే ఫిక్స్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది కెమెరా పర్సన్ మణిదీప్తో మోనికా V6 న్యూస్ హైదరాబాద్